హాయ్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని. ఈరోజు గృహలక్ష్మి సీరియల్లో ఏం జరగబోతుందో ఒక 2 మినిట్స్ ప్రోమో చూసేద్దాం. దివ్య విక్రమ్ని కలుసుకుంటుందండి. విక్రమ్ని కలుసుకుని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది, నమ్మకం ఏంటో, నమ్మక ద్రోహం ఏంటో అని ఈరోజు తెలుసుకున్నాను అని అంటూ ఉంటుంది విక్రమ్తో దివ్య. అప్పుడు విక్రమ్, నేను చేసింది నమ్మక ద్రోహం అయితే దివ్య నీకు నచ్చింది శిక్ష నాకు వెయ్యి, నేను బరాయిస్తాను. నేను చేసిన తప్పు అయితే నీకు నచ్చిన శిక్ష వేయించు, నేను బరాయిస్తాను అంటూ మాట్లాడుతూ ఉంటాడు విక్రమ్ బాధపడుతూ. లాస్య ఇంట్లో అందరినీ పిలిచి ఇంట్లో వాళ్ళందరితో ఇట్లా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది, నేను దివ్యకి ఒక మంచి సంబంధం చూశాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవి లాస్య వంక చూస్తూ ఉంటారు. అప్పుడు నందు ఈ విధంగా అంటాడు, అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఏం జాబ్ చేస్తూ ఉంటాడు అని నందు అడుగుతూ ఉంటాడు లాస్యని. లాస్య అంటుంది, అబ్బాయి పెద్దగా ఏమి చదువుకోలేదు అని అంటూ ఉంటుంది లాస్య. అప్పుడు నందు, అయితే ఈ విషయం, ఈ సంబంధం ఇక్కడతో ఆ పెద్దము, ఈ సంబంధం వద్దు, చదువుకోలేదు అంటున్నావు కదా, ఈ సంబంధం క్యాన్సిల్ చేసేద్దాం అని అంటూ ఉంటాడు నందు లాస్యతో. నందు వద్దు అనగానే లాస్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది, ఒక్కసారిగా నందే వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. దివ్య ఏడుస్తూ విక్రమ్ దగ్గరికి వెళ్ళాలని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఏడుస్తూ ఉంటుంది. దివ్య నిజం తెలుసుకుంటుంది, నిజం తెలుసుకుని ఏడుస్తూ విక్రమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. దివ్యను చూసి విక్రమ్ కూడా తనకు ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు విక్రమ్ దివ్య దగ్గరికి. వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఏడుస్తూ, ఇద్దరు విక్రమ్ దివ్య ఏడుస్తూ చాలా బాధపడుతూ ఒకరినొకరు గట్టిగా హర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ మరి ఏం జరగబోతున్నది అన్నది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనండి, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.